గోవిందాయ మహా నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం సమర్థ సద్గురువు షిరడీ సాయిబాబా గురువుగా సమర్థుడు అవునో కాదో అలా ఉంచితే ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడంలో మాత్రము ఇతడు సమర్థుడండి ఇతడు ఎదుటి వాళ్ళకి చెప్పేదొకటి తాను చేసేదొకటి షిరిడే సంస్థానం వాళ్ళు ప్రచురించిన ఈ సాయిబాబా పుస్తకం అండి నూట అరవై తొమ్మిదవ పేజీ ఇరవై రెండవ అధ్యాయం సంక్షిప్తంగా వివరిస్తున్నానండి ఈ కాకా సాహెబ్ అనే అతను ఇంకొందరు కలిసి ఒకసారి సరదాగా మేడ మీద కూర్చున్నారట షిర్డీలో అక్కడ కిటికీలో నుండి ఒక చిన్న రంధ్రంలో నుండి పాము వచ్చిందట ఇక వెంటనే వీళ్ళంతర తీసుకొని చూసి ఎంతోమంది బడతలు కర్రలు అన్నీ తీసుకుని వేగంగా వచ్చి దాన్ని చంపేద్దామని చూసారట అది ఇక అటు ఇటు కాకపోవడం వలన గబాన్లో ఒక చిన్న రంధ్రం చూసుకొని దానికి వెళ్ళడానికి కుదరక రంధ్రంలో దూరిపోయింది సరే ఇక ఆ పాము తప్పించుకుంది కనపడలేదు వాళ్ళు చంపడం మానుకున్నారు అందరూ ఆపద నుండి తప్పించుకున్నారట ఆ తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళిద్దరిలో చర్చ ఒక హేమడు పంతను ఈ కాకా సాహెబు ఇద్దరు పాముని చంపడమే మంచిది అని ఒక ఆయన లేదా అది ఎలాగో తప్పించుకుంది కదా చంపకుండా వదిలేడే మంచిది అని ఒక ఆయన ఇద్దరు వాదించుకుంటున్నారు దానికి వాళ్ళ చర్చను సాయిబాబా ముందు పెడితే ఆయన చెప్తున్నాడండి అవి సర్పములు కానీ తేళ్ళు కాని కానిండు ఈ ప్రపంచంలో నడిపించే సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి పాములు తేడతో సహా సకల ప్రాణులను భగవతాగ్ని శిరసావహించుచుండు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను అవసరమైన అనవసరమైన కలహములు ఎందు చంపుట ఎందు పాల్గొనక ఓపికతో ఉండవలేను అందరినీ రక్షించేవాడు దైవమే ఆయన ఏం చెప్తున్నాడంటే కలహం కలహముల ఎందును చంపుట ఎందును పాల్గొనక ఓపికతో ఉండవాలనట దేన్ని కూడా చంపకూడదట ఈ సాయిబాబా గారు చెప్తున్నారు అదే ఆయన దగ్గరకు పాము వచ్చినప్పుడు మసీదులోకి ఆయన ఏం చేశాడో ఇదే సాయిబాబా పుస్తకము నూట అరవై ఎందో పేజీలో రాస్తుందండి రాత్రిపూట మసీదులో ఈ సాయిబాబాతో పాటు అమీర్ అబ్దుల్ అనే ఇద్దరు మహమ్మదీలు కూడా పడుకోనున్నారు ఉన్నప్పుడు రాత్రి చీకట్లో ఆ రోజులో కరెంట్ లేకపోవడం వల్ల ఒక పాము వచ్చి సాయిబాబా కాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటే ఆయనకు అనుమానం వచ్చి అమీర్ని అబ్దుల్ని లేపి ఒక దుష్ట ప్రాణి ఇక్కడ తిరుగుతూ ఉంది చూడండి అన్నాడు వెంటనే వాళ్ళకు లాంతర్ తీసుకొచ్చి వెతికితే ఆడొక పాము ఉంది వెంటనే ఆ పాముని చంపేసేసారు ఇట్లు బాబా సకాలంలో హెచ్చరిక చేసి అమీరుని కాపాడెను అంటే వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు వాళ్ళ మసీదులోకి పాము వచ్చి బాబా కాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటే అది కరుస్తుందేమో అని భయపడి అప్పటికప్పుడు స్పాట్లో కర్రలు తీసుకొచ్చి ఆ పాముని చంపేసి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకున్నారు మరి ఇంకొకరికి చెప్పేటప్పుడేమో అన్ని ప్రాణులను భగవంతుడే సృష్టించాడు కాబట్టి చంపుట అనేది చేయకూడదు అనేసి చెప్తున్నాడు ఈయన అలాగే ఇంకొక ఉదాహరణ అండి ఈ సాయిబాబా ఇది ఇదందరికీ తెలిసిందే లక్ష్మీబాయి అనే ఆమె ఈ సాయిబాబాకి రొట్టెలు చేస్తూ ఉంటే అక్కడికి ఒక కుక్క వస్తుంది ఆ కుక్కను ధరమేస్తుంది తర్వాత ఆ రొట్టెలు తీసుకొని సాయిబాబా దగ్గరికి వస్తే నేనే ఆ కుక్క రూపంలో వచ్చినప్పుడు నువ్వు నాకు రొట్టె పెట్టకుండా తరిమేశావు ఆ కుక్క రూపంలో కూడా నేనే ఉన్నాను అన్ని ప్రాణుల్లో నేనే ఉన్నాను అని చెప్తాడు ఆయన మంచి విషయమే మరి ఆయన ఏం చేశాడో చూద్దాం ఇరవై మూడో అధ్యాయము నూట డెబ్భై ఆరో పేజీలో ఉంటుందండి ఒక మేకని చంపడానికి కలరా నిబంధన ఊర్లో పెట్టినా కూడా ఆ నిబంధనను బాబా ధిక్కరించి ఎవరేం చేస్తారో చూస్తాను మేకలు మసీదులోకి వస్తానన్ను ఎవరాపుతారో చూస్తాను అని మేకను చంపడానికి నేను రెడీ అయ్యాడండి ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న దుర్బలమైన ఎముకల గుడిలా ఉన్న ఒక ముసలి మేకను బరా మసీదులో మసీదులోకి ఈడ్చుకొచ్చి చంపడానికి ఈయన సిద్ధమయ్యాడు ఇక్కడ అక్కడ ఉన్న ఇంకా కొంతమందితోటి చంపమని ఇతను చెప్తాడు వాళ్ళు చంపడానికి ఒప్పుకోరు ఇంత దుర్బలంగా ఉండి ముసలదైపోయే చావు సిద్ధంగా ఉంది ఈ క్షణమో ఇహనో చనిపోయేటట్టుగా ఉన్న దాన్ని చంపడానికి అక్కడున్న మహమ్మదీయులు కూడా కొందరికి ప్రాణం రాదండి కానీ ఈయన మాత్రం నేను దీన్ని చంపి తీరుతాను అనేసేసి బాబా తామే మేకను చంపి బలి చెప్పిరి మేకను తకియా అని చోట చంపుడకు నిశ్చయించిరి అది ఫకీరులు కూర్చుని స్థలము అసటకు దానిని తీసుకొని పోవనప్పుడు మార్గ మధ్యమున అది ప్రాణములు విడిచాను ఇది మాత్రం అత్యంత హేయమైన విషయం అండి ఏదైనా సరే ఒక ప్రాణి అందులోనేది పాపం అయిపోయింది బక్క జిక్కి దుర్బలంగా ఉండి ఇంకను ఇంకా ఆ చనిపోయేటట్లుగా ఉన్న దానికి దాన్ని బరబర ఇడ్చుకొచ్చి చేతులు కత్తులు ఇచ్చి దీన్ని చంపండి చంపండి అని నలుగురు ఐదుగురు చేతుల్లో కత్తులు మార్చితే ఎవ్వరు చంపకపోతే నేనే చంపుతారని ఒక చేత కత్తి పట్టుకొని ఒక చేత మేకను పట్టుకొని ఇన్ని తకి అనే చోటుకు మేకను ఈడ్చుకుని పోతుంటే కాసేపుతో జావాల్సిన మేక భయపడిపోయి అక్కడ పడి చచ్చిపోయిందట జనాలకు చెప్పేటప్పుడేమో కుక్కలో కూడా నేనే ఉన్నాను నేను యామిని అందరిలో నేనే ఉన్నాను దేన్ని చంపకూడదని చెప్తున్నాడు ఇక్కడేమో చావుకు సిద్ధంగా ఉన్న ఒక మొసలి ప్రాణిని ఒక మొసలి మేకని చంపడానికి ఈడ్చుకుని పోతే భయపడి అది దారి మధ్యలోనే ప్రాణాలు వదిలేసింది సాయిలీలామృతము ఇరవై నాలుగో బీజీ ఒకసారి చూడండి దేవిదాసు పరిసర గ్రామాలలో వైద్యం చేస్తూ ఉండేవాడు ఒకనాడు అతడిని సాయి స్త్రీలకు సాధువు ఎంతో దూరంగా ఉండాలి అని మందరించారు లీలామృతము రెండు వందల పద్దెనిమిదో పేజీలో సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదము కామాన్ని జయించిన వాడెవడో దైవాన్ని చూడలేడు అతను ఇద్దరి వాళ్ళకి చెప్పే నీతి ఇతనేం చేస్తాడో చూద్దాం చిరడీ సంస్థను వాళ్ళ పుస్తకము రెండు వందల ఐదో పేజీ ఇరవై ఏడవ అధ్యాయము ఖపర్ భార్యతోటి సాయి బాబా బాబా ఆమెతో మాట్లాడదొడంగెను బాబా కాళ్లను ఆమె పిసుగుచుండెను బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను ఏమిటంటే అది శక్తిపాతము నూట ఎనభై మూడవ పేజీ ఇరవై నాలుగవ అధ్యాయము మావిసిబాయి ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్లు వల్లి దానితో నొక్కిచుండెను ఈ మావి ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను మూడు వందల పదమూడవ పేజీ నలభై రెండవ అధ్యాయము ఈ లక్ష్మీబాయి సిండే ధనవంతురాలు రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయిచుండెను రాత్రి సమయమందు సాపతి తాత్య లక్ష్మీబాయి సిండే తప్ప ఇతరులెవరూ మసీదులో కాలు పెట్టడు కాగిన లేకుండెను ఇంకొక చోట ఇలా రాసుంటుంది గొల్ల స్త్రీ బాబా నడుమును ఒత్తుచుండెను సాయిలామృతము నూట తొంభై మూడవ పేజీ బాబాకు తాంబూలం అంటే ఎంతో ఇష్టం రాత్రి పగలు కూడా వేసుకునేవారు కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణాయి సిద్ధము చేసేది అంతేకాకుండా రాధాకృష్ణాయి ఇతనికి పాపం చాలా సేవలు చేసిందండి ఇతటి వాళ్ళకేమో సన్యాసి స్త్రీలు ప్రమాదకరము వాళ్ళతో దూరంగా ఉండాలి అని చెప్పేయి బాబా తను మాత్రము మసీదులో తన చుట్టూ హిందూ స్త్రీలని అందులోను హిందువుల్లో ఆ రోజుల్లో బాల వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం తెచ్చిపెట్టుకొని పెట్టుకొని అన్ని రకాలుగా సేవలు చేయించుకున్నాడు ఇంకా ఆయన ఏం చెప్తాడో ఏం చేస్తాడో చూద్దామండి శ్రీ శైలీలామృతం నూట నలభై పేజీ సాయిబాబా చెప్తున్నాడు ఒక భక్తుడితోటి కొద్దిగా తిను రుచులకు పోవద్దు ఒక్క వంటకం చాలు రెండు వందల పద్దెనిమిదవ పేజీలో ఇంకొక ఆయనతో కూడా చెప్తున్నాడు స్వల్పంగా తిను రుచులకు పోవద్దు ఒకటి రెండు వంటకాలతో సంతృప్తి చెందు ఎదుట వాళ్ళకి ఒక్క పదార్థమే తిను రుచులకు పోవద్దు స్వల్పంగా తిను అని బోధించే సాయిబాబా ఏం చేస్తాడో చూద్దామండి రెండు వందల ఎనభై నాలుగు సాయిబాబా పుస్తకము ముప్పై ఎనిమిదవ అధ్యాయం అండి చక్కెర పొంగలి వండేవారు మరొకప్పుడు మాంసం పలావు వండేవారు ఒకప్పుడు పప్పుచారు ఉడుకున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోకి వదిలేవారు మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు పదార్థములు చాలా రుచిగా ఉండుటకి ఎంత శ్రమ తీసుకొని వలైనో అంత శ్రమను పడుచుండెడివారు పదార్థములట చాలా రుచికరంగా రావడానికి ఎంత శ్రమ పడాలో అంత శ్రమ పడేవాడట ఎదుటి వాళ్ళకి ఏమో ఏదో ఒక పదార్థం తిను రుచిలోకి వెళ్ళకూడదు దొరికింది తినాలనిసేసి చెప్తాడు ఈయన మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము పిండి మసాలా దినుసులు మొదలగును నేను నగదు ఇచ్చి కొనడివారు ఆయనే బజారుకు స్వయంగా వెళ్ళి మంచి మంచి నాణ్యమైన వస్తువులు డబ్బిచ్చి కొనుక్కొని వచ్చి చాలా కష్టపడి రుచిగా ఉండడానికి ఎన్ని పదార్థాలు వడాలో ఎంత శ్రమపడాలో పడాలో అంత శ్రమ పడి రుచికరంగా వంటలు వండేవాడట ఈయన ఈ విధముగా బాబా పలావు వండుటం పంతొమ్మిది వందల పదవ సంవత్సరం వరకు జరిగేది అంతేకాకుండా ఏదో మొదటి ఈ రోజుల్లో భిక్షాటం చేసేవాడు కానీ తర్వాత తర్వాత భక్తులు ఇతనికి అన్ని రుచికరంగా తీసుకొచ్చి పెట్టేవారండి అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చిచుండేటివి పూరీలు మండగలు బొబ్బట్లు బాసుంది సాంజా పరమాన్నము మొదలుగున్నవన్నీ కూడా బాబాకి వడ్డించేవారు అదండి సంగతి ఎదుటి వాళ్ళు ఏమో రుచిని వదిలిపెట్టి ఏదో దొరికిన దాంతో దృతబడి బతకాలట ఈతను మాత్రము చివరి వరకు రుచికరంగా వంట చేసుకొని మేక మాంసం పలావు వండి వార్చేవాడు తినేవాడు శాయిలీ అమృతం పుస్తకము ఎనభై మీడో పేజీ ఒకసారి చూడండి బాబా ఒక భక్తుని దక్షిణ అడిగారు అతడు తన వద్ద పైకము లేదన్నాడు అయినా ప్రతి పది పదిహేను నిమిషాలకు సాయి అతను తిరిగి తిరిగి అడిగారు అతను విసిగిపోయి నా వద్ద డబ్బు లేదంటుంటే అని గొంతు చించుకున్నాడు సాయి కొంటగానవి లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు అది కాకుండా ఊరుకో అంతేగాని అరుస్తావు ఎందుకు కోపం ఎందుకు అన్నారు కోపతాపాలన్నింటికీ నాది అనే మమకారం మూల కారణము ఈయన బాబా గారు చెప్తున్నారు ఎదుటి భక్తులకి ఈ కోప నాది అనే మమకారు మూలమట కోపం ఉండకూడదట గొంతు చించుకోకూడదట ఈయనం చేశాడో చూద్దాం ఇదే పుస్తకము నూట యాభై నాలుగో పేజీ ఒకసారి గమనించండి తాతియా అనే అతను మసీద్ ముందు కమ్మీలు అవి నాటి టెంట్లు అవి వేసి మసీద్ ఎక్స్టెన్షన్ చేయాలని చూసాడండి ఈ బాబా కోపం వచ్చింది ఈ కోపంతో ఆవేశంతో ఇద్దరు ముగ్గురు కలిసి గాని నాట నలవి కానీ ఆ కమ్మెలను ఒక్కరే పీకి పారేశారు ఆయన ఒక చేత్తో కమ్మే పెరికి వేస్తూ మరొక చేత్తో సమీపంలోని తాతయ్యపాటిలు గొంతు పట్టుకున్నారు అతని తలపాగా బలవంతాలను లాక్కొని దానికి నిప్పంటించి ఆ కమ్మే పాతను గుంటలో వేశారు కోపంతో సాయి కనులు ఎర్రగా అగ్ని కణాలాగా పెరిగాయి ఆయన తాత్యా గొంతు విడిచిపెట్టలేదు తాత్యా భయంతో ఒడికిపోతున్నాడు అతనికి ఏం జరుగునున్నదో ఎవరికీ అంతుపట్టలేదు జోక్యం చేసుకోవడానికి ఎవరికీ ధైర్యం చేరలేదు చివరకు ధైర్యం చేసి వారింప చూసిన భాగోజీని అంటే ఒక కుష్టు వ్యాధి గ్రస్తుణి కూడా బలంగా నెట్టి అతనిపైన ఇటుక ముక్కలు విసిరారు అదండి బాబా గారికి వచ్చే కోపం వాడెవడో మసీదు ముందు ఏవో టెంట్లవి వేశాడు ఆ మాత్రానికే ఆయనకి అంత కోపం వచ్చింది చూడండి ఎంత కోపం వచ్చినా సరే సరే రెండు దెబ్బలేస్తారు రెండు తిట్లు తిడతారు అనుకోండి ఎదుటివాడు తలపైనున్న గుడ్డను కూడా లాక్కొని ఎవరైనా అగ్గిపుల్ల గీసి బట్టలను దహనం చేస్తారట అండి ఇంతేకాదు ఈ పుస్తకంలో ఇంకా చాలా చోట్ల ఈ సాయిబాబాకి విపరీతమైన కోపం వస్తుంది ఆ కోపం వచ్చినప్పుడు నోటితో బూతులు తిడతాడు ఎదుటి వాళ్ళని తిరగబడి కొడతాడు అన్న విషయము చాలా చోట్ల మనకు అర్థమవుతుంది ఈ పుస్తకంలో ఎదుటి వాళ్ళకి మాత్రం కోపం రాకూడదంట గొంతు గొంతుించుకుని నరవకూడదంట ఈ నీతులు బోధిస్తున్నాడు షిరడి వాళ్ళ పుస్తకము నూట పంతొమ్మిదవ పేజీ పద్నాలుగవ అధ్యాయము ఒకసారి పరిశీలించండి మన పరమార్థికమునకు ఆటంకములు రెండు కలవు మొదటిది శ్రీ రెండవది ధనము ధనమట పరమార్థానికి ఆటంకం అట బాబా వారు చెప్తున్నారు మంచిదే సాయిలీలామృతము నూట యాభై పేజీలో ఇలా ఉంటుంది సిరి సంపదులు నీకు తగవు ఇవ్వలసింది వేరు అన్నారు బాబా ఓసారి సింధి వర్తకుడొకడు శ్యామాకు బంగారు నాణ్యాలు సమర్పించబోతే సాయి అతన్ని కఠినంగా వారించారు శ్యామాకి ఎవరు డబ్బులు ఇవ్వబోతుంటే సిరి సంపదలు నీకు తగవు అని చెప్పి వారించి శ్యామాని ఆ దక్షిణ తీసుకొని ఇవ్వలేదండి సాయి బాబా అంటే ఈ సిరి సంపదలు పరమార్థానికి ఆటంకం కలిగిస్తాయట మంచిదే మరి బాబా ఏం చేసేవారు ఇదే పేజీ నూట తొమ్మిదవ పేజీ ఒకసారి గమనించండి ఒక భక్తుడు భక్తుడితో బాబా పదిహేను రూపాయల దక్షిణ కోరారు అతడు తన వద్ద డబ్బు లేదన్నాడు వెంటనే సాయి ముప్పై రూపాయలు ఇవ్వమన్నాడు అతడు తిరిగి అదే బదులు చెప్పాడు సాయి అరవై నాలుగు రూపాయలు కావాలన్నారు వెంటనే అతడు బాబా మేము పేదవాళ్ళం అంత ఇవ్వలేము అని మొరపెట్టుకున్నాడు అప్పుడు సాయి వారిని ఆ డబ్బు పోగు చేసి ఇవ్వమన్నారు ఒక పేదవాడెవరో ఈ బురడి ఇల్లలన్నీ కూడా నిజమే నిజమానుకు నమ్మి దర్శనానికి వస్తే అతన్ని దక్షిణ తీసుకురమ్మనేసేసి ఇతడు గోల చేస్తున్నాడు అతనేమో మేము పేదవాళ్ళము అంతంత దక్షిణ తెచ్చి ఇవ్వలేము అంటే అందరి దగ్గర చందాలు విరాళాలు వసూలు చేసుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్తున్నాడు ఈ సాయిబాబా కింద మళ్ళా ఈ సాయిబాబా కింద డబ్బు పిచ్చి ఏంటి అని అనుకుంటారేమోనని కవరింగ్ వ్యాఖ్యానాలు రాసిపడా సార్ అక్కడికక్కడ ఎదుటివాడి పరమార్థానికి ధనం అనేది ఆటంకం అయినప్పుడు సాయిబాబా పరమార్థానికి ఆటంకం అవదా ధనము మరి ఈయనందుకు అంత దక్షిణలు వసూలు చేయడం వచ్చిన భక్తుల దగ్గర ఇలా ఈ పుస్తకంలో ఇంకా చాలా విషయాలు ఉంటాయండి ఈ సాయిబాబా ఎదుటి బోధించే విషయం వేరు తాను ఆశించడానికి వచ్చేటప్పటికి ఆయన చేసే విషయం వేరు జాగ్రత్తగాని ఈ పుస్తకాలు మనం గమనిస్తే ఇలాంటి విషయాలు మనకి చాలా బోధపడతాయి హేమాడు పంత అనే ఒక పనిలేనివాడు పనికిమాన్లవాడు ఈ పుస్తకాలు ఏవో నాలుగు కాగితాలు గీసి పడేశాడు హిందువులట ఈ పుస్తకాన్ని పర్వదినాలలో గోదావరి స్నానం చేసి రామాయణ భారత భాగవత గ్రంథాలతో పాటుగా సమానంగా ఈ పుస్తకాన్ని ఉత్కృష్టంగా భావించి చదివి ధరించాలట దయచేసి సెక్యులర్ హిందువులు చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు ఇలాంటి పుస్తకాలు చదవడానికి కూర్చునే ముందు ఈ పుస్తకం పూర్తవగానే పారాయణ నాకేదో జరుగుతుంది మహిమ అనే బుద్ధితో కాకుండా ఈ పుస్తకంలో ప్రతి పేజీలో అసలు ఏం రాశారు అని తర్కమైన బుద్ధితోటి కానీ ఈ పుస్తకం చదివితే ఈ పుస్తకంలో ఎన్నో అద్భుతమైన క్యామెడీ విషయాలు బయటకు వస్తాయండి ఒకసారి దయచేసి గమనించండి యుస్త శుఖ్నభవంతు కృష్ణార్పణం